భగవన్నామాన్ని పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఎవరిని పిలుస్తున్నాడు అలా అర్థం కాలేదు. అలా పిలిచిన వాడొకడున్నాడు లోకంలో, అలా శరణాగతి చేసిన వాడొకడున్నాడు. ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా? భగవన్నామము యొక్క వైభవం ఏమిటో, ఆయన్ని పిలవడం అంటే ఏమిటో, ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో, కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఆ పాపాల రాశి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయాయి. లేవు ఇతనికి పాపాలు, మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు. పెద్ద దూది పర్వతం ఉంది, ఒక నిప్పు రవ్వ చాలదా కాలిపోవడానికి? ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి? నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు. నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా? భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి. అది లేనినాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొని రేమియ కాలుని యతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్. భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు, ఎప్పుడైనా చెప్పచ్చు. గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు? ప్రాణం పోయాడు ఎప్పుడు చెప్పాడు? ద్రౌపదీదేవి ఎప్పుడు చెప్పింది? ఏకవస్త్రయ్యుండగా చెప్పింది సభలో. ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి, కదలకూడదు, అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి, దానిమీదే దృష్టి పెట్టాలి, వెన్నుపావు నిటారుగా ఉంచాలి, జపం చెయ్యాలి. భగవన్ నామం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు. ఆఖరికి మంచం మీద ఉన్నా కూడా గోవిందనామం చెప్పచ్చు. దుస్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూధనం కాననేనా రసింహశ్చ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉండొచ్చు. భగవన్నామం ఇప్పుడెప్పుడు చెప్పవలసి ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి. ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు, ఏదో పరద అడ్డొచ్చింది, తూలేడు, పడిపోతున్నాడు, గబుక్కను నోటి వెంట నారాయణ అనో శివా అనో అనడం అలవాటు కావాలి. తూలిపోయాడు, భగవన్నామం నోటి వెంట రాలేదు, చిన్నబుచ్చుకోవాలి, అలవాటు కావట్లేదు. తూలిపోతేనే అవలేని వాణ్ణి రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను? కాబట్టి తూలిన చోట, కొట్టబడి కుందిన చోట. వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు, పైన ఒక పెద్ద దూలం ఉంది, తల మధ్యలో ధమ్ అని తగింది, కళ్ళ ముందేదో మెరుపు మెరిసినట్టయి, ఒక్క లిప్త కాలం అన్నీ మరిచిపోయాడు, అసలు ఏం గుర్తురాలా. తర్వాత గుర్తొచ్చింది, అప్పుడు వెంటనే భగవన్నామని చెప్పగలవా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట. 104 105 జ్వరం వచ్చేసి ఒంటి మీద తెలివి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా? మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, అలా వెళ్ళిపోతున్నావు. అకస్మాత్తుగా త్రాచుపాము వచ్చి ఇలా పడగ విప్పింది. కేశవ మాధవ గోవింద నారాయణ మధుసూదన అనగలవా? లేకపోతే బాబోయ్ 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 అంటావా? అలా సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు, అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా? ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేమి, అప్పుడు కానీ విష్ణునామం చెప్పగలిగితే అక్కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్. యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు, ఆ భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజు గారు రావడం, మన్ని రమ్మండం, బాబోయ్ నే రానండం, ఆయన పీకుతూ ఉండడం, మనం లాగుతూ ఉండడం, ఏమి ఉండవు, హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెడతారు. అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే. భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. విష్ణుదూతలు చెప్తున్న మాటలు.
పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు, రే కార్తికేయ ఇలా రారా అంటే, అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు. అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు ఎవరిని, తాత అయిపోయాడు కదూ భ్రాంతి మనవల మీద, ఆ మనవల్ని తలుచుకుంటాడు రోజు పది మాటలు. కార్తికేయుడు ఏం చేస్తున్నాడో, శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు. భ్రాంతితో మనవల్ని గుర్తు తెచ్చుకు తలుచుకున్నా భగవన్నామం చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది. అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది, వాడికి అభ్యున్నతి ఉండదు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా ఆఖరికి ఆడుకుంటున్నాడు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం, కృష్ణ పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు, రామ పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు, లక్ష్మణుడు అవుట్, భరతుడు అవుట్, శత్రుఘ్నుడు అవుట్ అంటున్నాడు. అలా అన్నందుకు హనుమ ఒక్కరిని మాత్రం పట్టుకోలేకపోతున్నాం. ఆ హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తరుంకూత వచ్చేస్తున్నారు, మళ్ళీ అందరు వచ్చేస్తున్నారు అంటున్నాడు. అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం. విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన, అది పద్యం కావచ్చు, గద్య కావచ్చు, గేయం కావచ్చు, భావం కావచ్చు, అర్థం కావచ్చు, భగవన్ నామం ఉంటే చాలు. అందుకు కదూ పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోధి హంసావళీ సురచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిని వెలుంగొందు, శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రధ్వాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. ఆ భగవన్ నామములతో కూడినటువంటి గ్రంథములకుండే విశేషమది. కాబట్టి విశ్రామ కేళినైన పద్య గద్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము, ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి. భగవన్ నామం పలకడం ఎంత గొప్పదంటే, బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు. భగవన్ నామం పలకడం ఎంత గొప్పది అంటే, బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య లాంటివి మహాపాతకం, అటువంటి మహాపాతకమైనటువంటి బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి పాపాలకి కూడా, బ్రహ్మహత్యానేక పాపాటవులకు అటువంటి అరణ్యముల వంటి పాపాలకి కూడా దావానల లాంటి అగ్నిహోత్రం లాంటిది భగవన్నామాన్ని పలకడం. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, గురువుగారు లేని సమయంలో గురుపత్ని పడుకునుండగా ఆ తల్పం మీద పడుకోవడం, అంతకన్నా నూటితో కూడా మాట్లాడకూడదు. అటువంటి మహాపాతకం చేస్తే అటువంటి పాతకం అనేటటువంటి పాపానికి నెమళ్ళు లాంటివి భగవంతుని యొక్క నామాలు. కాబట్టి గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మద్యపానం చెయ్యడం అనేటటువంటి మదపుటేనుగుల గుంపులనేటటువంటి పాపముల సమూహాలకి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. కాబట్టి మదపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, దొంగతనం చేయడం, ప్రత్యేకించి బంగారం దొంగతనం చేయడం, బంగారం దొంగతనం చెయ్యడం లాంటి మహాపాతకమనబడేటటువంటి చీకటి పాలిట సూర్యకిరణముల వంటివి భగవన్నామ కీర్తనములు. అంటే అటువంటి పాతకాన్ని కూడా పోగొట్టగలిగినటువంటివి. అవి ఎంత గొప్పవి అంటే, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు. ఎప్పుడు సమాధిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా అనుభవించినటువంటి ఆనందాన్ని మనకి అందింపచేయగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనమే. అంత గొప్పదయా భగవన్నామ సంకీర్తనం అంటే. అదేమైనా మాటలు అనుకుంటున్నావా? అటువంటి భగవన్నామాన్ని ప్రాణం పోయేటప్పుడు నారాయణాయంచు ఆత్మ ప్రలపించు, చనిపోయే ముందు అన్నాడు కాబట్టి కొన్ని కోట్ల జన్మల పాపాలు పోయాయి, లేవు ఇప్పుడు పాపాలు, పుణ్యాలు లేవు. ఎన్ని పాపాలు చేశాను, కన్న తల్లిదండ్రులు అన్నం పెట్టి పోషించి పెద్ద చేసి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రం ఇచ్చి వేదాన్ని నేర్పి
అగ్నిహోత్రాన్ని ఆరాధించడం నేర్పి విద్వాంసుణ్ణి చేసినటువంటి తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఇంట్లోంచి గెంటేశాను. కట్టుకున్న ధర్మపత్ని సంతానం కూడా కలగక ముందు అంతటి సౌందర్య రాశిని విడిచిపెట్టి ఒక కులటలో అందం ఉందనుకుని ఆమె వెంట తిరిగి ఇల్లాలిని వెడలగొట్టాను. ఆఖరికి దొంగతనాలు చేశాను, కళ్ళు తాగాను, వేశ్యకి పిల్లల్ని కన్నాను. జీవితం పండుటాకైపోయింది, చేసిన పుణ్యం లేదు. అయినా నారాయణ అని ఒక్క మారన్నందుకు నాకు ఇంత అనుగ్రహమా? చీన బ్రతుకేం బ్రతుకు, ఇప్పటికైనా సరిగ్గా బ్రతకడం నేర్చుకుంటాను. ఇక నా జీవితాన్ని పరబ్రహ్మము యొక్క నామోచ్చరణ ఎందు గడిపేస్తాననుకున్నాడు. ఓరి పిచ్చివాళ్ళల్లారా, అందరూ చచ్చిపోయే ముందు భగవన్నామని చెప్పగలరని మీరు అనుకుంటున్నారా? అందరూ భగవన్నామని చెప్పగలరా? దంతంబుల్ పడనప్పుడే, తనువుయందారూఢియున్నప్పుడే, కంతాసంఘము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఒంట్లో ఓపికున్నప్పటి నుంచి చెయ్యనటువంటి సాధన ఎప్పుడో పండుటాకులైపోయిన తరువాత సాధన చేసి భగవన్నామం మనసులో నిలబడాలంటే ఎందుకు నిలబడుతుంది? అది నిలబడదు. సాధన మొట్టమొదటి నుంచి చేసుకుంటూ 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 విడితే ఆ భగవన్నామము నిలబడుతుంది. అందుకే మీకు ఇవాళ చెప్తున్నాను రా, మొట్టమొదట ఎవరిని తీసుకురావాలో చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఎవరిని తీసుకురావాలి అంటే బాగా గుర్తుంచుకుని తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు లోకంలో పరమ పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ దర్శింపలేని కర్మరతుల, ఎకసెక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను, ఆఖరికి హాస్యమునకైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథా ప్రమణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కలేని దుష్పదులను, మహాభక్తుల పాదధూళి సమస్త తీర్థ సారమటంచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలా. ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు? తీసుకొచ్చే ముందు ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను. వాడు హాస్యానికి కూడా భగవన్నామం పలకడు, ఎప్పుడూ అక్కర్లేని మాటలే. పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు, ఎందుకని వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు. అమంగళకరమైన పేర్లు ఉంటాయి. కొన్ని కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో, అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది. దానికి ఏం అర్థం ఉండదు. ఆ పేరు బాగా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది. ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు. రావణుడికి ఉంది, అలా ఎవరూ పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు. పేరు పెట్టుకోవడం కాదు, పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి, పిలిచి నువ్వు తరించాలి, ఆ పేరు పెట్టుకోవాలి. అంతేకాని ఎందుకు వచ్చిన పనికి మాలిన పేర్లు. భగవంతుడి పేరు కనీసం హాస్యానికైనా పలకనటువంటి వాడు ఉంటాడు, దుర్భాషితుడు అన్నాడు యమధర్మరాజు గారు. వాణ్ణి ముందు పట్టుకురండి. రెండోవాడు కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలముల్ చూడని కర్మరతుల, వాడికి ఎప్పుడు పనిలే, వాడికి ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడు బతికున్నంత కాలం కబంధుడు అని రామాయణంలో రాక్షసుడు ఉంటాడు, వాడికి కళ్ళుండవు. వాడికి ఒక పెద్ద కడుపు పెట్టాడు ఇంద్రుడు, తలని తీసుకెళ్ళి నొక్కేశాడు లోపలికి. అందుకని వాడికి ఏం లేదు, నేను తినాలి కదా అన్నాడు. తినడానికి ఒక కడుపు పెట్టాను కదా అన్నాడు. మరి తినడానికి ఆహారం కావాలి కదా అన్నాడు. పెద్ద రెండు చేతులు ఇస్తా తడువు, ఏది దొరికితే తెచ్చుకు తింటుండు కూర్చో. వాడు చేతులు పెట్టి తడువుకుంటుంటాడు, తింటుంటాడు. కబంధుళ్ళ వెళ్ళను, సంపాదించను, తేను, బ్యాంకులో వేయను, తిన్ను, పడుకోను, మళ్ళీ తిరగను, తీసుకొస్తూ ఉండను. వాడికి భగవత్ కార్యానికి ఖాళీ ఉండదు. ఎందుకు? ఆ మనుష్య జన్మ సంపాదించద్దని లోకం అనలేదు, సంపాదించవలసిందే. కానీ ఇంక అదే కార్యక్రమమా? నీ జీవితం ఏమైపోతుంది? జీవుడు ఏమైపోతాడు? రేపు పొద్దున వెళ్ళిపోయాక ఇది పనిచేసుకుంటారు. కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించేస్తారు. నువ్వు జీవుడు ఏమైపోతాడు? వాడు ఉన్నాడుగా, వాడి సంగతి కూడా చూసుకోవాలిగా. కాబట్టి కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలమల్ చూడని కర్మరతుల, చివరికి
ఏదో హాస్యానికి కృష్ణుడు జారలీల చేశాడు, చోరలీల చేశాడు అని చెప్పి ఉత్తినే ఎకశక్యం కోసమని కృష్ణ కథ విన్నాడెవరో, అలా విన్నా పర్వాలేదు, కనీసం అందుకు కూడా విండవాడు. అది వినేది ఏమిటండి అంటాడు. అలాంటి వాడిని ముందు తీసుకురండి. అలాగే యాత్రోత్సవములనైన యాత్ర కడతాడు, ఉత్సవానికి కడతాడు, ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి, ఇక్కడ కూడా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది, అబ్బే ఇక్కడండి ఇలా కాదు అలా చేసి ఉంటే బాగుండేది, వీడి ఇక్కడ కూర్చుని సలహాలు చెప్తాడు, వచ్చి చేస్తే తెలుస్తుంది చేయడం ఎంత కష్టమో, రోజుకు 1100 మందికి అన్నం పెట్టడం ఎంత కష్టమో, పెద్ద హాల్ తీసుకురావడం ఎంత కష్టమో, జనరేటరు 7 రోజులు రాత్రి పగలు తిప్పడం అంటే ఎంత కష్టమో, ఇంతమందిని తట్టుకుని కార్యం నడపడం అంటే ఎంత కష్టమో, ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పమంటే ఎవరైనా చెప్తారు. అది కాదు, యాత్రకి ఉత్సవానికి వెళ్ళినప్పుడు కనీసం ఏమండి ఇక్కడ గుడి ఎక్కడుందండి అని పక్కనున్న హనుమాన్ గడికి కూడా 4 అడుగులు వేయకుండా ఇంకా ఉండిపోయాడు 3 రోజుల తర్వాత అంటే మిగిలిన మాటనే పూర్తి చేయను. యాత్రోత్సవములనైన ఈశుని గుడి త్రోమ తొక్కలేని దుష్పదులను మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి, సమస్త తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందంటే మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందు ఉంటుంది. అటువంటి వారి పాదాలకి నమస్కరించడానికి అహం అడ్డొచ్చి నిటారుగా తాటి చెట్టులా నిలబడేవాడు ఎవడుంటాడో వారి 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 వాడికి సంబంధం, మేము వాడి వాళ్ళమండి వాడి వాళ్ళమండి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారో వారి 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 చేరిన వారి, అలాంటి వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళని తొలుత కట్టి తెండు దూతలారా, వాళ్ళ అక్కర్ల భూమి మీద ముందు కట్టి తెచ్చేయండి. మరి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కమలనయను మీది భక్తి యోగ మెల్ల ముక్తి యోగ మటంచు మొదలి రంగు, అట్టి వారి జోలికెళ్ళవలదు దూతలారా. ఎవరు భగవంతుని మీద భక్తియే ముక్తియోగమని నమ్మి బతుకుతుంటారో అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. భగవంతుని యొక్క భక్తులతో నిరంతరము మాట్లాడడం కూడా మహాభాగ్యం. అజామీలుడు అదే చెప్పాడు చిట్ట చివర, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్, అవి వరముక్తికాంతా పూతోటలు అరిషడ్వర్గమును చొల అరిషడ్వర్గములు చొరని అరుదగు కోటల్ అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం అంటే భగవంతుని యొక్క భక్తులైన వాళ్లతో కూడి ఉన్నా ఎప్పుడూ భగవన్నామం వినడం, భగవత్ కథ వినడం, భగవత్ సేవ చేయడం, ఆయనతో గుళ్ళకెళ్ళడం, గోపురాలకు వెళ్ళడం, తీర్థానికి వెళ్ళడం, నదికి వెళ్ళడం, భగవన్నామం పలకడం, భగవత్ కథాశ్రవణం, అనురక్తి సంస్కారము ఇవి ఉద్భవిస్తాయి. అటువంటి హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటల్, సంపాదించుకున్న ధనం పోవచ్చు కానీ హరిభక్తులతో కలిసి ఉన్నందువల్ల వచ్చినటువంటి పుణ్యమనబడేటటువంటి ధనము యొక్క మూట పాడయ్యేది కాదు. ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ వర ముక్తికాంతా పూతోటలు, అటువంటి వారితో మాటలు ముక్తికాంత పూతోటలు, అరిషడ్వర్గములు చరని అరుదగు కోటల్, కామక్రోధ లోభమదమోహమాత్సర్యములు ప్రవేశించని అరుదైన కోట. మామూలు కోటల్లోకి శత్రువులు ఎప్పుడో అప్పుడు ప్రవేశిస్తారు, ఏ ఉడువునో ప్రవేశపెట్టి, కానీ ఈ కోటలోకి అంతఃశత్రువులు కూడా ప్రవేశించరు. ఏ కోటలోకి? భగవద్భక్తులతోటి సహవాసం ఉంటే. కాబట్టి అటువంటి వారి జోలికి వెళ్ళవద్దు దూతలారా అని యమధర్మరాజు గారు చెప్తాడు. కాబట్టి అజామీలోపాఖ్యానం మనకి భాగవతంలో ఏం నేర్పిందంటే, ఏదో ఒక కారణానికి ఎప్పుడో అప్పుడు భగవన్నామం చెప్పడం నేర్చుకో. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సభలకు వెళ్ళి, అయ్యా మీకు అది ఇస్తామండి ఇది ఇస్తామండి అని అడిగితే, నాకు అవన్నీ అక్కర్లేదు, నేను సన్యాసిని, నేను అడిగింది మీరు ఇస్తారా? ఇస్తాం. అందరూ ఇవ్వగలరు, ఇస్తారా? ఇస్తాం. మీ జీవితంలో ప్రతిరోజు 2 నిమిషాలు నాకు ఇచ్చేశానని దానం చేశానని చెయ్యెత్తండి. అందరూ చెయ్యెత్తేవారు. కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు 2 నిమిషాలు నావి కదా, నే చెప్పినట్టు చెయ్యాలి. 2 నిమిషాలు ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పండి, మీరు నాకు ఇచ్చేశారు కాబట్టి. ఇప్పుడు 2 నిమిషాలు ప్రతివాడి చేత భగవన్నామం చెప్పించి ఎన్ని కోట్ల మంది ఉద్ధరించారు. అది మహానుభావుల జీవితం అంటే. సంసారంలో బాగుంది బాగుంది చాలా బాగుంది, బో చదువుకున్నాను, తర్వాత పెళ్ళయింది, మంచి భార్య వచ్చింది, కొడుకుట్టాడు, కూతురు పుట్టింది, మంచి అల్లుడు వచ్చాడు, మంచి మనవలు పుట్టారు, అమ్మో ఎంత సంతోషం, చాలా మంచి కోడలు వచ్చింది, తప్పకుండా మనవలు వస్తారు. నీ పరిస్థితి ఏమిటి?
ఎన్నేళ్ళు వచ్చేసాయి, 50 దాటిపోయావు, మనవలు పుడతారు, మనవలు పెద్దవాళ్ళు అవుతారు, మనవరు కాలేజీ కడతారు, నీకు 70, మనవలు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి అక్షతలు ఇస్తావు, నువ్వు 80, మళ్ళీ వాడికో మనవడు పుడతాడు, నీకు మునిమనవడు పుట్టాడు, నీకు కనకాభిషేకం చేశారు 90, సాధించిందేమిటి? అడుగు నుంచి వచ్చేస్తోంది మృత్యువు కాలంలోనే. ఏది పట్టుకుంటుంది? కాలు పట్టుకుంటుంది. మున్నన్నాళ్ళు కాళ్ళతో తిరుగుతాడు, మృత్యు వచ్చింది ఇంకెక్కడికి తిరగడక్కడే పడుకుంటాడు. ఇక వీడు ఎలాగో తిరగడంగా నలుగురు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మనం మాత్రం ఊరుకుంటాం, ఏంటి వైద్యులు లేరా, వైద్యశాలలు లేవా, పరిగెత్తం. అలా సంసారంలోంచి బయటపడడానికి జీవుడు ప్రయత్నం చేస్తుండడు. ఎప్పుడెప్పుడు సంసారంతో ఎన్ని మాటలు పోరాటం చేశామో, సంసారం అనకు మారు పేరు మృత్యు. ఒకరోజు ప్రదోష వేళ చచ్చిపోయాడు, ఒక జన్మలో రాత్రి చచ్చిపోయాడు, ఒక జన్మలో అర్ధరాత్రి చచ్చిపోయాడు, ఒక జన్మలో పగలు చచ్చిపోయాడు, ఒక జన్మలో ఉదయం చచ్చిపోయాడు. మొత్తానికి మృత్యువుతో పోరాటం ఇన్ని కోట్ల జన్మలలో ఎప్పుడెప్పుడు చేశాము, అప్పుడప్పుడు అలిసిపోయామంటే కుదురుతుంది ఏమిటి? పోరాటం చేయవలసిందే ఆ మృత్యువుతోటి. కొడుకు మాత్రం ఎన్నాళ్ళు ఉంటాడు, అమ్మ 2 నెలలైందమ్మా సెలవు పెట్టి, నాన్నగారి సంగతి అలాగే ఉంది, మరి అవతలేమో వచ్చి జాయిన్ అయ్యి వెళ్ళండి ఒక్క వారం రోజులైనా, లేకపోతే ఉద్యోగానికే ప్రమాదం అంటున్నారు అమ్మా, నేను వెడతాను, అంతకా ఏమైనా అయితే అమ్మా వెంటనే మెసేజ్ పెట్టి అంటాడు. అంతకా ఏమైనా అయితే అంటే, కాబట్టి ఆ వాడు వెళ్ళిపోతాడు. ఎవరుండాలి అంటే పక్కింట్లో పేరెంట్ అని చెప్పి ఆవిడ వెళ్ళకూడదు, ఆవిడ మాత్రం అక్కడే ఆ మంచం బాగున్నా బాగుండకపోయినా క్యారేజీ తెప్పించుకుని అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి, ఆ బాత్రూంలోకే వెళ్ళాలి. ఎందుకు అంటే బ్రహ్మముడు ఒకటి వేశారు కదా పెళ్లిలో, ఆవిడ అలా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నా ఆయన ఉన్నా ఈవిడ ఆయన్ని ఆయన ఈవిడిని విడిచి వెళ్ళకూడదు, అక్కడ ఉండాలి. ఎందుకంటే పోతనగారు ఎంత పెద్ద మాట మాడారు, మకరి తోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక, వెళ్దామంటే కాళ్ళు రావట్లేదండి అంటారు, కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు, అస్తమానం అద్దం దగ్గరికి వచ్చి లోపలకోసారి చూస్తుంటారు, ఒంటి నిండా గొట్టాలు, ఈయన అలా తలగడా మీద పడుకుని ఉంటాడు. కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారే మగువలకును, ఆ బ్రహ్మముడు అలాంటిది, అందుకని అలా చూస్తుంటారు. పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళరు ఇన్ని జన్మలలోనూ, ఆ స్థితి రాకముందు జాగ్రత్త పడిపో. అప్పుడు అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం అంటారు శ్రీశైలంలో ఇప్పటికీ పూజ చేస్తే. అనాయాసంగా భగవన్నామం చెప్తూ 10 మందికి ఉపయోగపడుతూ వెళ్ళిపోగలిగిన లక్షణం అబ్బుతుంది. ఎవడి సంసారము నుండి వాడు విడిపించుకోవాలి, ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవడి జీవుణ్ణి వాడు ఉద్ధరించుకోవాలి, ఇంకోడు ఇంకోడిని ఉద్ధరించేవాడు ఉండడు. కాబట్టి ఆ వాళ్ళేం చేస్తారు, ఒడ్డు నుంచి చూస్తున్నారు, బాధపడుతున్నవాడెవరు, ఈయన. ఇప్పుడు అంటాడు, నానానేక పయూధములు పెద్ద పెద్ద కాలంబు దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనల తంతఛాయలం దుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం పెట్లోకదే ఈశ్వరా అన్నాడు. నానానేక పయూధములు పెద్ద కాలంబు వనంబులో సమ్మానింపం దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనల తంతఛాయలం దుండలేక అన్నాడు. నేను 10 లక్షల కోట్ల భార్యలకి భర్తని అన్నాడు. దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి నానానీకపయూధములు వనములోనం పెద్ద కాలంబు సమ్మానింపన్, బోరెడు ఏనుగులు అరణ్యంలో నన్ను సత్కరిస్తుండేవి, నా పట్ల మర్యాదతో ప్రవర్తిస్తుండేవి, నేను మద్దానంభ పరిపుష్ట చందనలతంతఛాయలందుండలేక ఇదం నమమా, నేను విడిచిపెట్టినటువంటి దాన ధారల చేత చందనపు వృక్షాల తోటలు పెరిగాయి, వాటి నీడలో పడుకోక ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎందుకు పడుతున్నాను ఈ బాధ, నిందలైందే బొందిపోదంటారు కదూ. కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు, ఏదో కారణం చెప్పి ఏడుస్తాడు. ఎందుకు వచ్చిందండి అనవసరంగా, చూసుకోకుండా తొందరపడి వెళ్ళిపోయాను స్నానాల గదిలోకి, కాలు జారి పడిపోయింది, అబ్బబ్బబ్బా ఎంత బాధపడిపోతున్నానో అంటాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి పనికిరాదండి, ఇంకా ఆయనకి ఎనస్థీషియా ఉపయోగం లేదు, పాపం కాలు ఎత్తి కట్టేస్తాం అలా ఉండాలంటారు. ఎంత బాధపడుతుంటాడో తలుచుకు తలుచుకు. ఒక పక్క ఊపిరి అందట్లా, ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి, ఒక పక్క ఇంద్రియాలు పనిచేయట్లా, ఏదో భయం,
కాబట్టి ప్రాణంబులా ఠావులు తప్పెను మూర్చవచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పగి తప్పరం బెరుగా. ఇప్పుడు శరణాగతి చేస్తాడు. ఈశ్వరా, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, నీవే తప్పగి తప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని, నన్ను మన్నించు దీనుణ్ణి. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరణాగతి యొక్క గొప్పతనం ఏమిటో పోతనగారు చూపిస్తున్నారు. సంస్కృత భాగవతం ఆంధ్ర భాగవతం విడిపోతాయి ఇక్కడ. శరణాగతిలో భక్తుడు తన బలహీనత పరమేశ్వరుడికి చెప్తాడు. శరణాగతి త్రికరణ శుద్ధిగా చేస్తే భగవంతుడి తక్షణం వచ్చేస్తాడంతే. సరికదా, భక్తుడు పెట్టిన నియమాన్ని భగవంతుడు పాటిస్తాడు. శరణాగతి అంత గొప్పది, నోటితో చెప్పడం కాదు, నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడితే, నిజంగా అలా శరణాగతి చెయ్యగలిగితే. అందుకే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడెనలిన సాధువుల చేబడి సాధువుల కడ్డుపడివాడు లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు. కలుగడే నా పాలి కలివి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. పరమేశ్వరుడు ఇంతక పూర్వం నువ్వేం చేశావని నేను రావాలి అని అడగడు. ఆయన ఇతపూర్వం నువ్వు ఎలా ఉన్నావన్నది అనవసరం. ఇప్పుడు ఆయన పట్ల పరమభక్తితో నిలబడితే వచ్చేస్తాడు. డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఆయనకు అనవసరం. స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణ వర్గ విచక్షణలు కలిగినటువంటి వాడు భగవానుడు కాడు. కాబట్టి ఆయన కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడెనలిన సాధువుల చేబడి సాధువుల కడ్డుబడివాడు సాధుపురుషులైనటువంటి వారికి కష్టం వచ్చినప్పుడు అడ్డుపడి ఆదుకునేటటువంటి కరుణార్ద్ర హృదయుడైనటువంటి ఆ భగవానుడు వచ్చి నన్ను రక్షించాలి. లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఇక్కడ పోతనగారి భాగవతం విడిపోయింది. ఇది ఆయన దర్శనం, రామానుగ్రహం ఆయనకి. నేను శరణాగతి చేసి ఇంత కష్టంలో ఆయన్ని పిలుస్తున్నాను కాబట్టి ఏదో ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఇక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు, తనని తాను మరిచిపోయి రావాలి పరిగెత్తుకుని. లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యంతములు లేక ఎలలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే. మహానుభావుడి దీనుల యొక్క మాటలు ఈ పద్యాలకి అన్ని మాటలకి వ్యాఖ్యానం అక్కర్లేదు, అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి అటువంటి భగవానుడు రావాలి. ఇక్కడ వరకు ఆంధ్రీకరించి ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే అన్నాడు. ఓ కమలాప్త, కమలములకు ఆప్తుడైనటువంటి వాడా, వరద వరములనిచ్చేటటువంటి వాడా, సుగుణములు కలిగిన వాడా, కవుల చేత వర్ణింపబడినటువంటి వాడా, అటువంటి ఓ భగవానుడా నువ్వు బయలుదేరి వచ్చి నన్ను రక్షించాలి, నేను శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఇక కొస ప్రాణానికి వచ్చేసింది, ఇక ప్రాణం పోయేటటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు రావాలి. ఎలా రావాలి? నీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు తనను తాను మరిచిపోయి రావాలి. తనను తాను మరిచిపోయి ఎలా రావాలి? పోతనగారి ఘంటం కదల్లా. ఎక్కడి నుంచి రావాలి? కలం నడవక ఘంటం అక్కడ పెట్టేసి భాగవతం మూసేసి కూతుర్ని పిలిచారు. అమ్మా, నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానమ్మా అని బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా నాలుగు అడుగులు బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పోతనగారు నివాసం ఉన్న ప్రదేశం చూడాలి. ఆ ఇల్లు లేదు కానీ ఆ ప్రాంగణం తొక్కాలి ఒక్కసారి. ఆ మహానుభావుడు ఇలా బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతనగారు. నాన్న, సంధ్యావందనానికి ఎడతానన్నావు, అప్పుడే వచ్చామే అంది కూతురు. అమ్మా, ఆలోచన వచ్చిందమ్మా అని పద్యరచన పూర్తి చేసి మళ్ళీ ఘంటం పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కాసేపటికి మళ్ళీ పోతనగారు వచ్చి భాగవతం తెరిచి, ఈ ఘట్టం ఎలా పూర్తి చేయాలో తెలియట్లేదమ్మా, ఆలోచన రావట్లేదని దాంట్లోకి చూశారు. చూసి, అమ్మా ఈ పద్యాలు ఎవరు రాశారని అడిగారు. నాన్నగారు, మీరే కదా సంధ్యావందనానికి వెళ్ళి ఆలోచన వచ్చిందని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏదో పూర్తి చేసి వెళ్ళారు అంది.
పోతన గారి కన్నుల వెంట ఆనంద బాష్పాలు పడిపోయి నా ఘంటం ఎక్కడ కదలలేదో అక్కడ రామచంద్ర ప్రభువే వచ్చి పూర్తి చేశాడు. ఎక్కడి నుంచి వస్తాడు అని ఆలోచించి వదిలిపెట్టేశాను, పూర్తి చేయలే. రామభద్రుడు వచ్చి పూర్తి చేశాడు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిద వేరుండు గాథ పలుకగనేలా. ఎక్కడి నుంచి రావాలి? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపలమందారవనంతరం మృతసర ప్రాతిందు కంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై. ఎక్కడో అలా వైకుంఠపురంబులో, వైకుంఠంలో, నగరిలో, అంతఃపురం ఉండేటటువంటి ప్రాంగణంలో, అమృత సరోవరం దగ్గర చంద్రకాంతశిలలతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు. అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యులు అడిగారు, అయ్యా మనం పెట్టేటటువంటి మొరలు భగవంతుడికి వినపడతాయా అని అడిగాడు శిష్యుడు. రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో కాస్త పంచదార తీసి నాలుగు మూలలా చల్లు, వచ్చి తింటున్నటువంటి చీమలలోకి అతి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి చీమల ఒక దాన్ని పట్టుకో, జాగ్రత్తగా కాగితంలో పెట్టి పట్టుకుని స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్ళు, దాని కాళ్ళ ఆదికి గజ్జల పట్టాలు చేయించు, తొందర తొందరగా చేసిచ్చేయమను, కాళ్ళు పెరగకుండా. ఆ పట్టాలు తెచ్చి గజ్జల పట్టాలు చీమ యొక్క కాళ్ళకి పెట్టి విడిచిపెట్టు, చీమ గజ్జల పట్టాలు పెట్టుకున్న కాళ్ళతో నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి శబ్దాన్ని కూడా పరమేశ్వరుడు వినగలడు, నీ మొరలు ఎందుకు వినబడవు? కాబట్టి ఎక్కడ ఉన్నవాడు విన్నాడు అంటే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనంతరమృత సరః ప్రాప్తేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోద యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియై. తనని తాను మరిచిపోయి రావాలన్నాడు కదూ. సిరికింజప్పడు శంఖచక్ర యుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగవతిన్ మన్నింపడాకర్ణి కంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి.